ఇలాంటి క్యారెక్టర్లను అమ్మాయి రావాలి అనుకోలేదు. ఇలాంటి అమ్మాయి మన ఇంట్లో అడుగు పెట్టకూడదు. ఏమైందండి? పెళ్లికి ముందే ఈ అమ్మాయి గర్భవతి అయింది. పెళ్లికి ముందే తన మానాన్ని కోల్పోయింది. ధనవంతురాలు కాకపోయినా గుణవంతురాలైతే చాలు అనుకున్నాం. ఇలాంటి అమ్మాయిని మన ఇంటి కోడలుగా ఎలా చేసుకోమంటావు జయంతి? మీరేదో పొరపాటు పడుతున్నారు. మా అమ్మాయి అలాంటిది కాదు. అవునండి, మీతో ఎవరేం చెప్పారో కానీ అదంతా అబద్ధం. మీ అమ్మాయిని అబార్షన్ కోసం హాస్పిటల్ తీసుకెళ్ళడం అబద్ధమా? మా అమ్మాయి నిప్పు సార్, మీరు పొరపాటు పడుతున్నారు. తప్పు చేసిన అమ్మాయిని నిప్పు అనే బిరుదిచ్చి నా ఇంటికి పంపించాలని ప్రయత్నించామంటే షూట్ చేసి పడేస్తాను. నువ్వు నీ కూతుర్ని ఏ హాస్పిటల్లో అబార్షన్ చేయించావో, ఏ రోజు చేయించావో, ఏ డాక్టర్తో చేయించావో చెప్పమంటావా? 5 నిమిషాలు, 5 నిమిషాల్లో చెప్తాను. నిజం చెప్పడం సంస్కారం, నిజాన్ని అబద్ధం చేయాలని కూడా సంస్కారహీనం. మా మాయగారు చెప్పింది నిజమేనా? మాకు కావాల్సింది మీరు తలదించుకోవడం కాదు, మేము తలదించుకునే పరిస్థితి రాకుండా నిజం చెప్పడం. మర్యాదగా చెప్పండి. అది నిజమే బాబు. అయినా ఈ రోజుల్లో ఏ ఆడపిల్ల పెళ్లికి ముందు తప్పు చేయటం లేదు. ఇంకొకసారి ఆ మాట అన్నావంటే చంపేస్తాను. నీ కూతురు చేసిన తప్పును సమర్థించుకోవడానికి ప్రతి ఆడపిల్ల మీదకి నింద నెడతావా? ఒక తండ్రి స్థానంలో ఉండి మాట్లాడాల్సిన మాటలేనావి? తలదించుకుని సిగ్గుపడుతుంటే ఏమో అనుకున్నాను, కానీ తలదించుకునేంత తప్పు చేస్తుందని అనుకోలేదు. జరిగింది ఏదో జరిగింది, మమ్మల్ని క్షమించండి. క్షమించను, నమ్మక ద్రోహాన్ని నేను క్షమించను.